వైపున అభ్యర్థులకి సంబంధించినటువంటిది అంటే తెలుగుదేశం మొన్న 94 స్థానాలకు ప్రకటించేసింది, 5 జనసేన ప్రకటింది. ఆ 94లో ఇప్పుడు ఏదైతే పి గన్నవరం ఒకటి మాత్రమే మార్పు, మిగతాది ఇంకా జనసేనకి ఇచ్చిన 24లో నుంచి కొన్ని తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు తప్పించి వేరే ఏం లేదు. వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. వైసీపీ వచ్చేటప్పటికి ఇప్పటికీ 8 లిస్టులు రిలీజ్ చేసింది, కానీ ఈ మార్పు చేర్పులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అందులో ఏదైతే గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ముందనుకున్నటువంటి ఉమారెడ్డిని తీసేసి కిలార్ రోసేని పెట్టారు, అది ఒక ఎత్తు అయితే మంగళగిరిలో గంజి చిరంజీవిని తీసేసి మరొక వైపున లావణ్యని పెట్టారు. ఇప్పుడు అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేశారు. అమజన్ సింహాద్రి అవనగడ్డ ఎమ్మెల్యే తీసుకొచ్చి మచిలీపట్నం ఎంపీకి ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు మళ్ళీ మారింది అక్కడ. ఓవరాల్గా వైసీపీ ఇది తెలియచేస్తుందా, తెలియక చేస్తుందా, అభ్యర్థులు లేక చేస్తుందా, అభ్యర్థులు ఉండినే చేస్తుందా, ఇట్లాగా పదే పదే ఈ మార్పు చేర్పులు అన్నటువంటిది నెగిటివ్ అవుతుందని ఏది నెగిటివ్ కాదన్న ధైర్యమా, నెగిటివ్ అవుతుందని తెలిసినా చేస్తుందా, ఫ్యూచర్లో తేలాలి.